విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో కలింగ వైశ్య రాష్ట్ర సంఘ అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు, కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో సంఘ అధ్యక్షులచే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అందవరపు కోటేశ్వరరావు పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో త్యాగగనుల శ్రమ ఫలితమే స్వాతంత్రం అని అన్నారు. అమ్మాయిలు ఎగరాలి ఎగారేది జాతీయ జెండా. పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. అందరికీ కూడా 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమం జరుపుకుందాం. ఇంకా అందరూ కూడా రావాలి, టైంను పాటించాలి. టైంను పాటిస్తే బాగుంటుంది. ఇప్పటిదాకా ఎందరో మనం పిలుస్తున్న ఆఫీసులకి మనం వెళ్ళడం లేదు. ఇది ఈయన ఇద్దరు భయంకో అభిమానంకో మనం ఇక్కడికి వచ్చాం. ఇది కంటిన్యూ ఇక్కడ చేసుకుందాం. అదే అదే అని చెప్తున్నాను. ఎలా రెండిట్లు ఏదో ఒకటి ఇక్కడ కంటిన్యూ ఇది చేసి ఇంకా స్ట్రెంత్ పెరిగి ఈ కార్యక్రమం బాగా దిగ్గజంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే కరోనా తగ్గితే ఒక మంచి మీటింగ్ ఒకటి పెట్టుకోవాలి. మనం మీటింగ్ పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించి మంచి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలి. పార్థీపురంలో ఒక కమిటీ లాగా పెట్టి అన్నదానం చేస్తున్నారు ప్రతిరోజు. అంటే ఒకలే కాకుండా ఒక కమిటీ ఒక సంఘంగా పెట్టి వాళ్ళు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అటువంటివి మనం చేస్తే మనకు కూడా అటువంటి పేరు ఉంటుంది. ఎక్కడెక్కడో దాతలు వచ్చి నేను కూడా అందులో ఒక మెంబర్ అయ్యాను. ఎక్కడెక్కడో దాతలు వచ్చి రోజా గ్రూపులో చూస్తుంటే డబ్బులు బాగా ఇస్తున్నారు అందరున్న. అటువంటివి చేస్తే బాగుంటుందని నా యొక్క మనవి. అందరికీ నమస్కారం. మనకి స్వాతంత్రం వచ్చి 75వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా మన కళింగ వైశ్యులు యావని మంది ఈరోజు ఆ సమావేశం మధ్యలో జెండా వందన కార్యక్రమాన్ని తలపెట్టాం. ఈ కార్యక్రమం మన స్టేటు రాష్ట్ర కళింగ వైశ్య సంఘం వారి సూచనల మేరకు ప్రతి జిల్లాలో జిల్లా అధ్యక్షులచే జెండా ఆవిష్కరణ చేయడం అనేది చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా మనం ఇప్పుడు పూర్తి చేశాం. స్వాతంత్రం అనేది ఎలా వచ్చింది, ఏ విధంగా అనేదానికి ఏవో రెండు మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఎందరో ప్రాణత్యాగాలు చేసి బ్రిటిష్ వాళ్ళ నుంచి మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన టైంలో ఎందరో త్యాగమూర్తులు ప్రాణాలు బలి చేసి అనేక రకాల కష్టాలు పడి మనకి స్వాతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 వచ్చింది. ఈ రోజుకి 74 పూర్తి 75వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఆ త్యాగ పురుషులు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా మనం బ్రతకాలని ఆలోచనతో మన స్వాతంత్రం వచ్చింది అని అంటే చక్కగా మంచిగా ఆలోచించి ఒకరికొకరు సాయం పడుతూ మంచి ప్రవర్తనతో ముందుకెళ్లాలని, భారతదేశం మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని ఆ చనిపోయిన నాయకులు 50 మంది కలలుగన్నారు. అయితే మన ప్రస్తుత యుగం కలియుగం ఇది. ఈ కలియుగంలో మనం మనస్పర్ధలు, ఆర్థిక అభివృద్ధి గురించి ఏ విధమైన పనులు చేస్తున్నామన్నది ప్రతి ఒక్కరూ మనసులో ఆలోచించుకుంటే మన పెద్దలు గుర్తించినట్లు ఆ విధంగా మంచి ప్రవర్తన, మంచి ఒకరికొకరు సాయం చేసి నడపాలనే ఉద్దేశం వాళ్ళు కోరుకుంటే కలియుగ మహిమ వలన అంత మంచితనం కొద్దిగా తగ్గి ప్రవర్తించే పరిస్థితి మనం 137 కోట్లు భారతదేశ జనాలందరూ కూడా నడిచే విధానం ప్రస్తుతం ఇలా ఉంది. కాబట్టి
నేటి బాలురే రేపటి పౌరులనడానికి పిల్లలందరూ కూడా ఉన్నాం. మీరు అర్థం చేసుకుని భవిష్యత్తు రానున్న కాలం మీ భుజస్కంధాల మీద ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా చదువుకోవాలి, మంచి ఏ విధంగా వస్తుందనే ఆలోచనతో ముందుకు సాగాలని విద్యార్థి విద్యార్థులకు ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇంతవరకు కూడా ఉన్నాం, ఏదో ఒక విధంగా మనందరం బ్రతికేం కానీ రానున్న భవిష్యత్తులో కూడాను ఇప్పటికైనా అయిపోయింది ఏదో అయిపోయింది కానీ మంచి ప్రవర్తనతో సాటి మనిషికి సాయపడి మన త్యాగ పురుషుల కోరిక మేరకైనా సరే ఇక్కడ నుంచి మిగతా కాలం అందరూ కూడాను ప్రజలు యావన మంది కూడాను ఆ విధంగా నడుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యావన మందికి